వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? సో ఇవాళ నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే, ఏం తినాలి ప్రెగ్నెన్సీలో, ఏం తినొద్దు, ఫుడ్స్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. ఇది ఉండే నా లిస్ట్లా ఎప్పటి నుంచో, అంటే ఉంది లిస్ట్లా, కాకపోతే ఇది కొంచెం లేట్గా చేద్దాం అనుకున్నా. ఒక 2-3 పీపుల్ అడిగినారు కాబట్టి నేను తొందరగా చేసేస్తున్నా. సో లెట్ గెట్ ఇన్ ఫాస్ట్, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెందీ అవుతుండొచ్చు, చాలా చెప్తామని అనుకుంటున్నా. ఓకే, సో ఏం తినాలి, నేను ఏం మిస్ కావద్దని నోట్స్ కూడా రాసుకున్నా. ఓకే, ఏం తినాలి ఏం తినొద్దు ఇది అంతా డిస్కస్ చేసే ముందు, నేను ముందు కూడా చెప్పినట్టు, యువర్ ఈటింగ్ ఫోర్ వన్ నాట్ ఫోర్ టూ, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. యాజ్ అ ప్రెగ్నెన్సీ ప్రోసెసెస్ మీకు ఆకలి వేసి మీరు ఎక్కువ తింటే దట్ ఈస్ ఫైన్, కానీ ఫస్ట్ నుంచే ఎక్కువ తినాలని ప్లీజ్ డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. ద ఫుడ్ యూ ఈట్ షుడ్ హ్యావ్ క్వాలిటీ, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇది ఓకే. అండ్ సో ఏం తినాలి, ఎట్లా తినాలి, ఇంత అంత, ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ ఫ్యాన్సీ డైట్ చార్ట్స్ అంటిల్ అండ్ అన్లెస్ యువర్ డాక్టర్ గివ్స్ యూ వన్. మీ డాక్టర్ మీకు ఇచ్చేంత వరకు ఏది ఏదో గూగుల్లో చూసి, ఎక్కడో చూసి, ఇక్కడ చూసి, అక్కడ ఫాలో అవుతాం, ఇక్కడ ఫాలో అవుతాం అనుకోకండి ప్లీజ్. అందరికీ ఒకలాగా ఉండదు, యాజ్ ఐ సే ఆల్వేస్, అందరికీ ఒకలాంటి ఫుడ్స్ పడకపోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, మనకి హెవీ డైటరీ చేంజెస్ ఏం అవసరం ఉండవండి. మన కైండ్ ఆఫ్ ఫుడ్, మన ఇండియన్ వే ఆఫ్ ఈటింగ్ ఈజ్ మోస్ట్లీ ఆల్ టైమ్ హెల్దీ, అంటే ఈ కేస్కి కూడా సరిపోయేలాగానే ఉంటుంది మోస్ట్లీ ఇది. కాబట్టి ఫ్యాన్సీ డయట్ చార్ట్స్ తీసుకొని ఇది ఎగ్జాక్ట్గా ఈ టైంకి ఆ టైంకి అన్నట్టు కాకుండా, వీలున్నట్టు, మీకు ఆకలి అయినట్టు, ఎంత పడితే అంత, ఏ టైంకి పడితే ఆ టైంకి తినండి హ్యాపీగా. కానీ ఏం తింటున్నాం అనే దాని మీద మాత్రం తప్పకుండా మనం ఒక దృష్టి పెట్టుకోవాల్సిందే. సో బ్రేక్ఫాస్ట్కి నార్మల్గా మన ఇండియన్ స్టైల్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ, సౌత్ ఇండియన్ ఓకే, ఎస్పెషల్లీ ఇడ్లీ దోశ, చపాతీలు కానీ ఇవి ఏవైనా తీసుకోవచ్చు మీకు పట్టినంత. రకరకాల ఉప్మాలు, రకరకాల దోశలు, ఫైన్. అండ్ లంచ్ కూడా నార్మల్లీ రైస్ ఆర్ చపాతి. మీకు కనుక ఏదైనా ఇష్యూస్ ఉండి, సంథింగ్ లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ అట్లా ఉంటే తప్పించి యూ కెన్ హ్యావ్ నార్మల్లీ రైస్ కానీ రోటీ కానీ విత్ కర్రీ, ఒక పప్పు, ఒక చారు, పెరుగు, ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఇట్లా. అండ్ స్నాక్స్కి ప్లీజ్ ప్రిఫర్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ క్యారెట్స్, బీట్రూట్స్ అట్లా కానీ, అట్లా స్నాక్స్కి మోస్ట్లీ అట్లా ప్రిఫర్ చేయండి. అండ్ డిన్నర్ యాజ్ యూజువల్ మళ్ళీ అన్నం కానీ రోటీ కానీ కర్రీ పప్పు చారు ఇట్లా చాలు. అండ్ మీ డిన్నర్ చేసేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి, హ్యావ్ ఎర్లీ డిన్నర్, ఒక ప్రెగ్నెన్సీలోనే కాదు జనరల్గా ఎప్పుడైనా, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే మళ్ళీ ఆయాసం అవ్వడము, పడుకోలేకపోవడము, ఇష్యూస్ వస్తుండొచ్చు ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. మనం హెవీ అవుతూ ఉంటాం కదా, పడుకోలేము, ఆయాసంగా ఉంటుంది ఆ ఫీలింగ్. సో హ్యావ్ అ హెల్దీ అండ్ ఎర్లీ డిన్నర్, 7:30-8 వరకల్లా కంప్లీట్ చేసుకోండి. కానీ మళ్ళీ అబ్బా ఆకలి అవుతుంది కదా, అంత తొందరగా తింటే అని అంటారా, నేను కూడా అట్లనే ఉంటుంటే, హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్, మంచిగా వార్మ్ టు మీడియం హాట్ ఉండే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగండి హ్యాపీగా పడుకునే ముందు. ఇంకా మీకు ఆకలి కాదు, మంచిగా నిద్ర పడుతుంది. ఓకే, సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఎట్లా ఉండాలి, న్యూట్రిషియస్ డైట్ ఎట్లా ఉండాలి అంటే, మరి అతిగా వేడి చేసేవి కాకుండా, అతిగా చలువ చేసి జలుబు చేసే అంత చలువవి చేసేవి కాకుండా, నార్మల్గా ఉండేలాగా తినండి. సో ఇప్పుడు కాల్షియం ఇంపార్టెంట్ అంటారు కాబట్టి మొత్తం కాల్షియం ఫుడ్ తీసుకోవడము, ఐరన్ ఇంపార్టెంట్ అంటే మొత్తం ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, అట్లా కాకుండా అన్ని పోర్షన్స్ ఉండాలి మన ఫుడ్లో. సో ఏమేమి ఉండాలి, ఏదే ఏ ఏ పదార్థాలలో ఏమేమి ఉంటాయి అనేవి నేను ఒక లిస్ట్ రాసుకొచ్చుకున్నా. సో నేను అది చెప్తూ ఉంటాను. మీరు తినేదాన్ని బట్టి, వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్కి సంబంధించింది, నాన్ వెజ్ కూడా అండ్ వీగన్ అయితే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ప్రోటీన్ రిచ్, ఐరన్ రిచ్, జింక్ ఉండేలాగా, కాల్షియం ఇవన్నీ ఉండేలాగా చూసి తినాలి.
సో ఇప్పుడు మనం ఏమేంటివి తినొచ్చు అంటే, సో ఐరన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన జనరల్గా ప్రెగ్నెన్సీలో మన బ్లడ్ పర్సంటేజ్ అనేది, బ్లడ్ క్వాంటిటీ అనేది 50% ఇంక్రీజ్ అవుతుంది. అట్లాంటప్పుడు మనం హెమోగ్లోబిన్ కూడా బ్లడ్ పర్సంటేజ్కి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెమోగ్లోబిన్ తగ్గిపోతే మనం అనిమిక్ అయిపోతాము. మనం అనిమిక్ అయిపోతే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. బేబీస్ తక్కువ వెయిట్తో పుట్టడం కానీ, మనకి ప్రీ టర్మ్ డెలివరీ అయిపోవడం కానీ, అంటే 9 మంత్స్ కంప్లీట్ కాకముందే డెలివరీ అయిపోవడము, అండ్ డెలివరీలో లాస్, లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వడము, బేబీస్కి కూడా లోపల ఏమైనా ఇష్యూస్ ఉండడము, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎందులో ఐరన్ ఉంటుంది అంటే, స్పినాచ్లో మోస్ట్లీ పాలకూర, కేల్ అని ఒక లీఫ్ ఉంటుంది క్యాబేజ్ ఫ్యామిలీతోని, ఆ లీఫ్ కానీ, బ్రాకలీ, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. డ్రై ఫ్రూట్స్ అని చెప్పినప్పుడు, సో ఫస్ట్ 3 మంత్స్లో, 3 to 4 మంత్స్ వరకు వాల్నట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నాజియా ఉంటుంది, అది చేదుగా ఉంటుంది, వాల్నట్ ఎట్లా తింటాము అని అనిపిస్తుంది, బట్ ఏదో ఒక టైంలో చూసుకొని, ఎక్కువ నాజియస్ లేని టైమ్ ఆఫ్ ది డే చూసుకొని తప్పకుండా హ్యావ్ 1 or 2 వాల్నట్స్ అ డే, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అండి. సీడ్స్, ఈ ఐరన్కి వచ్చేటప్పటికి మళ్ళీ చికెన్లో కానీ, ల్యాంబ్లో కానీ, ఎగ్స్లో కానీ, ఈ అన్నిట్లో ఐరన్ రిచ్ కంటెంట్ ఉంటుంది. సో తప్పకుండా ఇవి తీసుకోండి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మనకి కార్బోహైడ్రేట్స్ జనరల్గా రైస్లో, పొటాటోస్లో, స్వీట్ పొటాటోస్లో ఉంటుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ జెస్టేషనల్ డయాబెటీస్, రైస్ అవాయిడ్ చేయమని చెప్తారు కొందరు డాక్టర్స్. సో అలాంటప్పుడు బ్రౌన్ రైస్ కానీ, అన్పాలిష్డ్ రైస్ కానీ, ఇట్లాంటివి తీసుకోవచ్చు ఫర్ హెల్దీ కార్బోహైడ్రేట్స్. అండ్ ప్రోటీన్స్, ప్రోటీన్స్ ఎవరికైనా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ఇవన్నీ జనరల్గా హెల్దీ డయట్ ఎవరికైనా ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఈజ్ మోస్ట్లీ యా లీన్ మీట్, ఈ స్కిన్ లేని చికెన్, ఇలాంటిదంతా లీన్ మీట్ కిందికి వస్తుంది. అవి చికెన్, ఫిష్, మిల్క్ అండ్ ఆల్ మిల్క్ ప్రోడక్ట్స్లో ప్రోటీన్ రిచ్ ఉంటారు, ఉంటాయి ఫుడ్స్ అన్నీ. అండ్ చీజ్ కానీ, ఇలాంటి ఆల్ మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్, కర్డ్, యోగర్ట్, ఇవన్నీ. అండ్ ఇఫ్ యూఆర్ అ వీగన్, సాయ్ మిల్క్, సాయ్ నట్స్, టోఫు, ఇవన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. సో యూ క్యాన్ ప్రిఫర్ దోస్. అండ్ ఫ్యాట్స్, ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అనగానే ఏదో కొవ్వు అలాంటి దానికి పోకండి, హెల్దీ ఫ్యాట్ కూడా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అట్ దిస్ స్టేజ్ టు క్యారీ అవర్ బాడీ ప్రాపర్లీ. ఫ్యాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాట్స్ దేనిలో నుంచి వస్తాయి అనంటే, మళ్ళీ సెలెక్టివ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనగానే ఫ్యాట్ రిచ్ ఫుడ్ అని దానికి పోకండి. ఫ్యాట్స్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అలా హెల్దీ ఫ్యాట్స్ ఎందులో నుంచి వస్తాయి అంటే, ఆలివ్ ఆయిల్ టేక్స్ ద ఫస్ట్ ప్లేస్. ఆలివ్ ఆయిల్, క్యానోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా, పీనట్ ఆయిల్, సెసామి ఆయిల్, ఇవన్నీ, పల్లి నూనె, నువ్వుల నూనె, ఇవి. సో నార్మల్గా మనం ఫుడ్, రెగ్యులర్ ఫుడ్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్తో కుక్ చేసుకుంటాం కదా. సో ఫర్ యూ టు హ్యావ్ హెల్దీ ఫ్యాట్స్ ఇన్ యువర్ బాడీ, చేంజ్ ఇట్ టు ఆలివ్ ఆయిల్ ప్రెగ్నెన్సీలో. ఆలివ్ ఆయిల్తో కుక్ చేసుకోండి, యుల్ హ్యావ్ హెల్దీ ఫ్యాట్స్ ఇన్ యువర్ బాడీ. అండ్ ఫైబర్, ఫైబర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ డ్యూరింగ్ మోస్ట్లీ ఆల్ ప్రెగ్నెన్సీ అండ్ మోస్ట్లీ ఫస్ట్ ట్రైమెస్టర్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్కి కాన్స్టిపేషన్ ఉంటుంది. హార్ట్ స్టూల్స్ పాస్ చేయడము, స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడము, సమ్టైమ్స్ బ్లడ్ రావడం కూడా బికాస్ ఆఫ్ ద హార్ట్ స్టూల్, బ్లడ్ రావడము, ఇలాంటివి అవుతుంటాయండి. దిస్ ఇస్ వెరీ కామన్, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు డాక్టర్కి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని కాదు, తప్పకుండా డాక్టర్కి మెన్షన్ చెయ్యాలి, నేను ఇట్లా హార్ట్ స్టూల్ పాస్ చేస్తున్నాను, నాకు మోషన్ పోవడానికి ప్రాబ్లం అవుతుంది అనే ఇష్యూ ఉంటే తప్పకుండా డాక్టర్కి మెన్షన్ చేయండి. వాళ్ళు దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇవ్వడమో, రెమెడీస్ చెప్పడమో చేస్తారు. అవి ఫాలో చేయండి. చేస్తూ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫైబర్ రిచ్ ఫుడ్ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, బవల్ మూవ్మెంట్ ఈజీగా అవుతుంది. పీచు పదార్థాలు, ఫైబర్స్ ఇస్ పీచు పదార్థాలు, ఈ బీరకాయలు, సొరకాయలు, వెజిటబుల్స్, జనరల్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్స్. సో తప్పకుండా తీసుకోండి. అండ్ ఫ్రూట్స్కి వచ్చేసరికి మంచిగా వాష్ చేసి విత్ పీల్ తినడం బెటర్. అంటే బనానా విత్ పీల్తో తినడం అని కాదు, జనరల్గా యాపిల్స్ ఇలాంటివి పీల్ చేయకుండా విత్ పీల్ తినడం ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందులో కాబట్టి.
అండ్ ఇంకా ఫైబర్ ఎందులో ఉంటుంది, హోల్ గ్రెయిన్స్లో కానీ, బ్రాన్లో కానీ, వీట్ ఆటాలో కానీ, హోల్ ఫ్రూట్స్. అండ్ మళ్ళీ ఫ్రూట్స్ అని మెన్షన్ చేసినప్పుడు తప్పకుండా యూ షుడ్ టేక్ అ హోల్ ఫ్రూట్, లైక్ జ్యూసెస్ అట్లాంటివి కాకుండా. జ్యూసెస్ అనగానే మళ్ళీ షుగర్ కంటెంట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ టేక్ ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్. దాని నుంచి ఫుల్ బెనిఫిట్స్ మనకి రావాలి అంటే ఫ్రూట్స్ షుడ్ బి టేకెన్ యాజ్ దే ఆర్. సాలెడ్స్, వెజిటబుల్ సాలెడ్స్ ఇలాంటివి కానీ, అండ్ వెజిటబుల్ జ్యూసెస్ కూడా. గమ్మత్ ఉంటుంది కదా వెజిటబుల్ జ్యూసెస్ అనగానే, యా బట్ స్టిల్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, టొమాటో జ్యూస్ కానీ, ఈ మూడు కలిపి జ్యూస్ కూడా దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఐరన్ రిచ్ కూడా అది. అండ్ స్పినాచ్ జ్యూస్, పాలకూర జ్యూస్ కానీ, ఐ నో ఇట్స్ ఫనీ బట్ ఇట్స్ ఇంపార్టెంట్. తాగడానికి కొంచెం కష్టమవుతుంది, కళ్ళు ముక్కు మూసేసుకొని నిమిషంలో గ్లాస్ ఎట్ తాగేసేయండి, కథం. హెల్దీ అండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మన ఇష్టం కంటే హెల్త్ ఇంపార్టెంట్, మన కోసమైనా బేబీ కోసమైనా. సో ఫాలో దిస్. ఇంకా ఫుడ్, ఇది వాటర్. వాటర్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి జనరల్గా ప్రెగ్నెన్సీలో అండ్ డెలివర్ అయిన తర్వాత కూడా బాడీలో ఎక్కువ హీట్ ప్రొడక్షన్ ఉంటుంది. మనం తినే ఫుడ్ వల్ల కానీ దేనివల్ల అయినా బాడీలో హీట్ ప్రొడక్షన్ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. దీనివల్ల వీ లూజ్ వాటర్ అండి చాలా. సో కీపింగ్ అవర్ సెల్ఫ్స్ హైడ్రేటెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. తప్పకుండా వాటర్ ఎక్కువ తాగండి. వాటరీగా ఉండే ఫ్రూట్స్, వాటర్ మిలన్ కానీ, కీరా దోశ కానీ ఇలాంటివి తినడం, దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ బాడీ హైడ్రేషన్ అండి. సో ఇది అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మోస్ట్లీ న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం 10 రోజులు అయిపోయింది అనుకున్న లాంటివి ప్లీజ్ ట్రై టు అవాయిడ్. మోస్ట్లీ ఫ్రెష్ ఫుడ్లో ఉన్నంత న్యూట్రియన్స్ అందులో ఉండకపోవచ్చు కదా, స్టోర్డ్ కదా కొంచెం. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దోస్. అండ్ యా, ఇప్పటి నుంచి వాట్ ఆల్ టు అవాయిడ్, ఏమేం తినకూడదు అనేటివి కూడా చెప్తున్నా ఇక్కడ. ఏంటి అంటే నాన్ వెజ్ వండేటప్పుడు ఆర్ యా తినే అప్పుడు వీ షుడ్ టేక్ అట్మోస్ట్ కేర్ దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ వెల్ కుక్డ్. మంచిగా కుక్ అయిన మీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్, మటన్, వాట్ ఎవర్ యూ ఈటింగ్ నాన్ వెజ్, వెల్ కుక్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల మన బేబీస్కి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సాల్మొనెలా అని ఒక ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది ఇట్లా అండర్ కుక్డ్ మీట్తోని వచ్చేది. దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ బేబీస్. ప్లీజ్ ట్రై అవాయిడింగ్ కాదు, టోటలీ అవాయిడ్ అన్కుక్డ్ అండ్ అండర్ కుక్డ్ మీట్. అండ్ ఫిష్ అన్నప్పుడు మళ్ళీ ఆల్ ఫిష్ ఈజ్ నాట్ సూటబుల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఫిష్లో జనరల్గా మర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ దట్ ఈస్ నాట్ వెరీ సూటబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ. నాట్ వెరీ సూటబుల్ కాదు, ఇట్ ఈస్ టాక్సిక్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ప్లీజ్ ట్రై అవాయిడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిష్, ఎస్పెషల్లీ ఈ ఫిష్, ఇది ట్యూనా అండ్ లెట్ మీ చెక్ షార్క్, స్వాడ్ ఫిష్ ఇలాంటివి. దీస్ ఆర్ నాట్ వెరీ హెల్దీ, మర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ యూ లైక్ ద ఫుడ్, యూ లైక్ దోస్ ఫిష్ అనుకున్నప్పుడు టేక్ ఇట్ వన్స్ అ మంత్, దట్ ఈస్ ఫైన్. కానీ అంతకంటే ఫ్రీక్వెంట్గా తినడం ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ బేబీ. సో ప్లీజ్ అవాయిడ్. ఈ అండర్ కుక్డ్ ఎగ్స్ ఎక్కడ వస్తాయి, కొన్ని సాలెడ్స్లో రావచ్చు అండ్ మయోనైజ్లో కూడా రా ఎగ్స్ యూజ్ చేస్తారు. సో ప్లీజ్ ట్రై అవాయిడింగ్ దీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ హ్యావ్ ప్రోటీన్ రిచ్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. నో సూషీ కూడా, దట్ ఈస్ ఆల్సో నాట్ ప్రిఫరబుల్. అండ్ కఫీన్, కాఫీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాఫీ ఈజ్ లైక్ లైఫ్, కాఫీ ఈజ్ మై హార్ట్, అది ఇది. ప్లీజ్ నో నో ఫ్యాన్సీ ఇవి, ఇప్పుడు ఏం లేదు. ఐ అండర్స్టాండ్, ఏదన్నా ఫస్ట్ నుంచి అలవాటు ఉన్నప్పుడు మనకి మానేయడం చాలా కష్టమవుతుంది. కానీ యాజ్ ఐ సెడ్, మన ప్రిఫరెన్సెస్, మన ఇష్టాలు కంటే ఇప్పుడు మన హెల్త్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ టేక్ కేర్. అండ్ వన్ థింగ్ ఈజ్ కాఫీ కంప్లీట్గా ఒకేసారి మానేయడం కష్టం. సో 100 to 200 grams of caffeine per day is okay.
సో హ్యావ్ వన్ కప్ ఆఫ్ కాఫీ మీకు బాగా ఇక నాలుక పీకేస్తుంది అన్నప్పుడు హ్యావ్ వన్ కప్ ఆఫ్ కాఫీ ఫర్ రిలాక్సేషన్. కొందరికి ఎట్లా అంటే కాఫీ తాగకపోతే విపరీతంగా హెడేక్ వచ్చేయడము, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడం లాగా అయిపోతూ ఉంటుంది. సో అంత స్టేజ్ రాకుండా హ్యావ్ వన్ కప్ ఆఫ్ కాఫీ. అట్లా కాకుండా డీకాఫ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఆ కెఫీన్ ఎఫెక్ట్ ఉంటుంది, కాకపోతే కెఫీన్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో యూ క్యాన్ గో ఫర్ దాట్ ఆల్సో. అండ్ రా స్ప్రౌట్స్ కూడా అండి, ఈ శనగలు పెసర్లు ఇలాంటివి రా స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ వచ్చినాక తినడం దట్ ఈస్ నార్మలీ వెరీ హెల్తీ. కానీ ఈ స్టేజ్లో మళ్ళీ సాల్మొనెలా ఆర్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. బికాజ్ మనము వాటర్లో నానబెడతాం కదా, అది మళ్ళీ వాటర్తోనే వచ్చే వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇదంతా దిస్ ఇస్ ఆల్ రిస్కీ. కాబట్టి కుక్కర్లో పడేసి ఒక విజిల్ వచ్చినాక తినండి, కుక్ అయినాక తినండి, దట్ ఈస్ సేమ్ హెల్దీ. అంతే, దట్ ఈస్ మోర్ హెల్దీ యాక్చువల్లీ ఈ స్టేజ్లో. ఆ రా స్ప్రౌట్స్ తినడానికంటే కుక్డ్ స్ప్రౌట్స్ తినడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రా మెన్షన్ చేసినప్పుడు మిల్క్ చీజ్ ఇలాంటివి కూడా, ఆల్ డైరీ ప్రోడక్ట్స్ కూడా రా ఇస్ నాట్ ప్రిఫరబుల్. వెల్ బాయిల్డ్ మిల్క్ అండ్ ప్రాసెస్డ్ చీజ్ ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి. రా థింగ్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్. మళ్ళీ దాంతో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే మళ్ళీ సేమ్ థింగ్, మీ బేబీ ఒబేస్గా ఉండడమో లేకపోతే అండర్ వెయిట్ ఉండడమో, ఏదన్నా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉండడమో, నర్వస్ ఇష్యూస్ ఉండడమో, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. సో బెటర్ అవాయిడ్ రా థింగ్స్ డ్యూరింగ్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ. అండ్ మోస్ట్లీ నో జంక్ యాట్ ఆల్. ప్లీజ్ సే అ బిగ్ నో టు జంక్ బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైస్, డీప్ ఫ్రైడ్ కర్రీస్ కూడా, ఇవి చాక్లెట్స్, డోనట్స్, కేక్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, దిస్ ఇస్ ఆల్ ఏమంటారు, దిస్ ఇస్ ఆల్ అన్నెసెసరీ షుగర్స్ ఫర్ యువర్ బాడీ అండ్ టోటలీ జంక్. వాటితోనే వచ్చే ఉపయోగం ఏం లేదు ఎక్సెప్ట్ మన జీవచాపల్యం ఇది చేసుకోవడానికి, మన నాలుకని సాటిస్ఫై చేసుకోవడం తప్పించి వేరే ఏం ఉపయోగం లేదు వీటితోని నార్మల్లీ కూడా. అండ్ ప్రెగ్నెన్సీలో దీస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. మీకు ఓవర్ వెయిట్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ తిని ఒబేజ్ అయిపోవడము, బేబీస్ ఒబేజ్ అయిపోవడము, అండ్ డెలివరీలో ఇష్యూస్ రావడము, దీస్ ఆర్ ఆల్ అన్నెసరీ షుగర్స్ అన్నప్పుడు మళ్ళీ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిప్స్ ఇలాంటివన్నీ తీసుకోవడము టోటలీ అవాయిడ్. డ్రింక్స్ కూడా, డ్రింక్స్ అంటే ఆల్ హార్డ్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ టోటల్లీ. ఈ సోడా ఉన్న డ్రింక్స్ కానీ లైక్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ ఇట్, అవాయిడ్ ఆల్. ఇఫ్ యూ బూస్ట్ జనరల్లీ మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే, ఐమ్ సారీ, ఆల్కహాల్ అలవాటు ఉంటే కూడా ఈ 9 months అండ్ ఈవెన్ డ్యూరింగ్ ఫీడింగ్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే అని అంటారు. దట్ ఈస్ టోటలీ అపాన్ యూ అండ్ యువర్ డాక్టర్. వాట్ ఎవర్ యువర్ డాక్టర్ సేస్ ఈజ్ ఫైనల్. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్కహాల్ అండ్ మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ ఇవన్నీ టోటలీ టోటలీ నో. అంతే, ఇది దిస్ ఈజ్ ఆల్ వాట్ యూ షుడ్ ఈట్ అండ్ వాట్ యూ షుడ్ నాట్ ఈట్. అండ్ నేను ఫ్రూట్స్ అని చెప్పినప్పుడు మళ్ళీ వన్ మోర్ థింగ్ ఈజ్, మనకి జనరల్గా మన దాంట్లో బిలీఫ్ ఏంటిదంటే ఈ పపాయా, పైనాపిల్ కానీ, డేట్స్ కానీ, నువ్వులు కానీ ఇలాంటివన్నీ వేడి చేస్తాయి కాబట్టి ఎక్కువ తినొద్దు అని అంటారు. సో బెటర్ ట్రై అవాయిడింగ్ దీస్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ మంత్స్. ఎర్లీ ఫస్ట్ 3-4 months ఇవన్నీ అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం, వేరేవి తినచ్చు. బట్ ఈ డేట్స్ కానీ, బెల్లం కానీ ఇవన్నీ వేడి చేస్తాయి బాడీకి, బట్ స్టిల్ ఐరన్ రిచ్, ఫుల్లీ ఇంపార్టెంట్. సో హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ దెమ్. ఏదైనా కానీ ఇది చాలా మంచిది అని ఎక్కువ తీసుకోవడం, ఇది మంచిది కాదు అని వదిలేయడం ఈజ్ ఓకే. కానీ మంచిది అని ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్, అవసరం లేదు. అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ సెడ్, మన ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, వేరీడ్ ఉండాలి, లైక్ వెరైటీస్ ఉండాలి, ఒకటే తీసుకోవడం కాకుండా న్యూట్రిషియస్గా ఉండాలి, ఇది ఇంపార్టెంట్. సో ఇవి అవాయిడ్ చేయాల్సినవి, తినాల్సినవి ఇవి. అండ్ ఇప్పుడు వెయిట్ గురించి, ఇంత తింటే మా పరిస్థితి ఏందమ్మా అనుకోకండి, తప్పకుండా వెయిట్ గెయిన్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అండ్ ఇది కూడా బాడీని బట్టి మన డాక్టర్స్ చెప్తారు, నువ్వు ఇంత వెయిట్ గెయిన్ అవ్వాలి ఆర్ నీ వెయిట్ గెయిన్ నార్మల్గా ఉందా లేదా అనేది తప్పకుండా డాక్టర్స్ చెప్తారండి. ఎవ్రీ విజిట్లో ఫస్ట్ చేసే పనే వెయిట్ చెక్ చేయడం జనరల్గా ఎక్కడైనా.
అండ్ ఈ వెయిట్ గెయిన్ అండర్ వెయిట్ ఆర్ మినిమం వెయిట్ ఉండే లేడీస్లో 11 to 18 కేజెస్ ఇంక్రీజ్ అవ్వడం ఈజ్ టోటలీ నార్మల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఏం ప్రాబ్లం లేదు, తర్వాత ఏదో కట్ చేసి తగ్గిపిస్తా. తగ్గడం కూడా ఎట్లా డెలివరీ తర్వాత అనేది కూడా ఐ టెల్ యూ, వీడియోస్ చేసుకుందాం మనం, తగ్గిపోదాం, నో ప్రాబ్లం. దాని గురించి వరీ అయ్యి అమ్మ ఇప్పుడు నేను తిని లావైపోతే మళ్ళీ నా బేబీ లావైపోతుందేమో, అమ్మ నా బాడీ మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత చేసుకోవచ్చు అండి, నాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఓకే ప్లీజ్. అండ్ ఇప్పుడు ఒబేజ్ ఉన్న వాళ్ళు కూడా కొందరికి ఏదైనా థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉండి లావ్వడము, జనరల్గా కూడా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, బాడీ ఒబేజ్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా 6 to 11 కేజీస్ పెరగడం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నార్మల్, నో ప్రాబ్లం. మనం కూడా తర్వాత తగ్గిపోదాం మెల్లగా, డోంట్ వరీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ హెల్దీ వెయిట్ గెయిన్ ఉండాలి. నేను ఇంత హెల్దీ ఫుడ్ తీసుకోమని స్ట్రెస్ చేసేది కూడా హెల్దీ వెయిట్ గెయిన్ ఉండడానికి. ఆల్రెడీ మీరు ఒబేజ్ ఉన్నా కూడా దిస్ ఈజ్ ఆల్ హెల్దీ వెయిట్ గెయిన్, అదే చూసుకోవాలి మనం. ఈ జంక్ ఫుడ్ అంతా తీసుకొని అనవసరమైన వెయిట్ గెయిన్ చేసుకోవడం ఇస్ నాట్ గుడ్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను ఈ వీడియోలో చెప్పిన అన్ని ఫుడ్ కానీ ఈ డయట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ఫర్ యావరేజ్ ప్రెగ్నెన్సీ. ఒక నార్మల్ ప్రెగ్నెన్సీకి ఏవైతే ఉపయోగపడతాయో అవి చెప్పినను. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ మైనర్ ఆర్ మేజర్ ఇష్యూస్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ, ప్లీజ్ ఫాలో ద డయట్ గివెన్ బై ఓన్లీ యువర్ డాక్టర్. ఇది ఈ నేను చెప్పిందనే కాకుండా ఎక్కడ చూసినా అయినా ప్లీజ్ డోంట్ బ్లైండ్లీ ఫాలో. మీరు ఏదైనా కొత్త థింగ్ తినే ముందు ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ ఓన్లీ ఈట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ. యాజ్ ఐ ఆల్వేస్ సే, ప్రెగ్నెన్సీ ఈజ్ సంథింగ్ వీ కెన్ నెవర్ ఎవర్ రిస్క్ అబౌట్. దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇంక నేను మీకు వేరే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటే కమెంట్ చేసి చెప్పండి. నా ఇష్యూ పర్సనల్, నేను కమెంట్ ఇక్కడ పబ్లిక్గా చేయలేను అనుకుంటే నాకు ఇన్స్టాలో ఆర్ ఫేస్బుక్లో చెప్పండి, నేను దాని గురించి మాట్లాడతాను. ఆల్ రైట్, అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తోని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను, ఐ ప్రామిస్. అండ్ యా, అంతే. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో అవసరం ఉంటుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. యాజ్ చాలామందికి ఏం తినాలి ఎట్లా తినాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో అట్లా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అమేజింగ్ అమ్మ ఛానల్కి. ఆల్ రైట్ గాయస్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.